కేసీఆర్ కొడుకు కండ కవరం తలకాగెక్కింది. జడ్జీలను తింటున్నాడు, పోలీసులను తింటాడు, నాయకులను తింటాడు, భారతీయ జనతా పార్టీ నాయకులను తింటాడు, మోడీ గారు తింటాడు, మా పార్టీ నాయకులను తింటాడు, అసభ్యంగా మాట్లాడతారు, అహంకారంతో మాట్లాడతారు. ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాపల్లె నేను అప్పీల్ చేస్తున్నా, తెలంగాణ ఉద్యమకారులకు అప్పీల్ చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీ మీద ఈడీ దాడులు జరిగితే ముఖ్యమంత్రి మాట్లాడలే, ముఖ్యమంత్రి కొడుకు మాట్లాడలే, ముఖ్యమంత్రి బిడ్డ మాట్లాడలే, ముఖ్యమంత్రి అల్లుడు మాట్లాడలే, మీ మీద ఈడీ దాడులు జరిగితే దాన్ని ముఖ్యమంత్రి మాట్లాడకుండా సమర్థించినట్టే. కానీ కేసీఆర్ బిడ్డకు మాత్రం ఈడీ నోటీస్ వస్తే ఈడీ విచారణకు రమ్మంటే మాత్రం ముఖ్యమంత్రి ఆయన బిడ్డతో దీక్ష చేస్తున్నాడు, ఆయన కొడుకుతో ప్రెస్ మీటింగ్ పెట్టించి ఇలా ఈడీని దీక్షించే ప్రయత్నం చేస్తున్నాడు. మీకే గుర్తింపు లేదు, మీకు ఆపద వస్తే, మీ కష్టం వస్తే, మీ కష్టాల గురించి, మీ ఆపద గురించి ముఖ్యమంత్రి మాట్లాడాడు. ముఖ్యమంత్రి కుటుంబానికి ఆపద వస్తే మాత్రం ముఖ్యమంత్రి కుటుంబం అంతా ఒక్కటై వాళ్లకు వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తే తప్ప